కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ యాక్ట్ వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో లేదో అనే బాధ, ఇంకోవైపు ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్కెట్లో లేని కూరగాయలు, మరోవైపు ట్రాఫిక్ ఇక్కట్లు, ఓలా ఊబర్ అధిక ధరలు, దీంతో ప్రజల చూపు మెట్రో వైపు మళ్లింది. పెద్ద ఎత్తున మెట్రోను ఆశ్రయిస్తున్నారు నగరవాసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఎస్, మొత్తానికి ట్రక్ డ్రైవర్లు ఒక్కసారిగా సమ్మె బాట పట్టడంతో పెద్ద ఎత్తున సామాన్యుల పైన ఒక్కసారిగా దీని ఎఫెక్ట్ పడిందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ఎక్కడ అవైలబుల్ ఉండదేమో, ఎక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం కూడా అయిపోతుందేమో అంటూ నిన్న రాత్రి నుంచి పెట్రోల్ బంక్ దగ్గర ఏ విధంగా క్యూ కట్టారో తెలిసిందే. ఇక వెజిటేబుల్ మార్కెట్స్కి కూడా ఎప్పటిలాగా కాకుండా కాస్త కొరత ఏర్పడి కొంత మొత్తంలో వెజిటేబుల్స్ మార్కెట్కి వచ్చాయంటూ కూడా పెద్ద ఎత్తున విక్రయదారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు పాలు, పెరుగు, డైలీ ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తక్కువగా వచ్చాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒకవైపు ఉంటే, ఒకవైపు పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ దొరకక నిన్న చాలామంది వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరికొంతమంది ఈరోజు పెట్రోల్ నింపించుకోవడానికి నిన్ననే పెట్రోల్ బంక్ దగ్గర వాహనాలను క్యూలో పెట్టినటువంటి పరిస్థితి. బాధలన్నీ పడే బదులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్కి కస్టమర్స్ రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా ఏర్పడింది. సో ఈ ట్రాఫిక్ ఇదంతా వెళ్ళే బదులు, ఇంత కష్టాలు పడే బదులు పెద్ద ఎత్తున మెట్రోని ఎక్కువగా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. మెట్రో చాలా సులభంగా ప్రయాణం చేయవచ్చు, గమ్యానికి తొందరగా రీచ్ అవ్వచ్చు అంటూ ప్రతి ఒక్కరు భావిస్తారు. గతంలో కూడా మెట్రోకి ఎంత రీచ్ ఉండిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక ఇదే అదునుగా చూసి ఓలా, ఊబర్, క్యాబ్స్, ఆటోస్ ధరలను కూడా ఒక్కసారిగా పెంచేసినటువంటి పరిస్థితి. ఎక్కువ మంది దగ్గర దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళు సులభంగా ఉండే విధంగా, ఎందుకంటే మెట్రో స్టేషన్స్ అన్ని మూలలో ఉండవు, కేవలం ప్రధాన రోడ్లను ఉంటుంది కాబట్టి కొన్ని కార్నర్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ర్యాపిడో బైక్స్ని చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బైక్స్కి ఎప్పుడు కొంచెం ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది, అది కిలోమీటర్ అదేవిధంగా మీటర్స్ బట్టి మనీ తీసుకుంటారు కాబట్టి. ఇక ఓలా, ఊబర్, క్యాబ్స్ మాత్రం ఎక్కువ రేట్స్ పెంచేశారు. సో ఎవరైతే ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు పెట్రోల్ బంక్స్ దగ్గర వెళ్ళి గంటలు గంటలు నిల్చునే కంటే మెట్రోలో వెళ్ళిపోవడం బెస్ట్ అంటూ మాత్రం ఎక్కువగా భావిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మెట్రోకి టికెట్ చార్జెస్ గతంతో పోలిస్తే, అంటే మెట్రో స్టార్ట్ అయినప్పటి నుంచి పోలిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున రేట్స్ పెంచేసినప్పటికీ కూడా మెట్రో అనేది చాలా ఈజీ ట్రావెలింగ్గా చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ, అందుకే ఎక్కువగా మెట్రోస్ని చూస్ చేసుకుంటున్నారు. ఇక ట్రాఫిక్ మాత్రం కాస్త, అంటే ఈరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటటువంటి సమయంలో ఎక్కువగా ఉండింది, అనంతరం కూడా ట్రాఫిక్ కూడా నార్మల్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు కూడా తమ తమ టూ వీలర్స్ని కానివ్వండి, ఫోర్ వీలర్స్ని తీసుకొని రాకుండా కేవలం ఎక్కువగా మెట్రోని ఈరోజు ప్రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కేంద్రం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తమ్ము చాలా భారంగా ఫీల్ అయ్యారు ట్రక్ డ్రైవర్లు కానివ్వండి, లేదంటే లారీ డ్రైవర్స్. తమకు వచ్చేటటువంటి సాలరీస్ చాలా తక్కువ, దాదాపు వాళ్ళకి ఒక 20,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా హిట్ అండ్ రన్ చేస్తే వాళ్ళపైన ఇంత పెద్ద భారాన్ని వాళ్ళు మొయ్యలేమంటూ కూడా పెద్ద ఎత్తున సమ్మెకి దిగారు. ఇండియా వైడ్గా సమ్మె చేశారు, అనంతరం హైదరాబాద్లో కూడా చేస్తారని ముందస్తు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నగరవాసులు మాత్రం పానిక్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఆ పానిక్ అనేది నిన్న సాయంత్రం నుంచి కూడా మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేసి పెట్రోల్ డీజిల్ ఎక్కడైపోతుందో అని చెప్పేసి పెద్ద ఎత్తున అటు పెట్రోల్ బంకులకి వెళ్ళడమే కానివ్వండి, నిన్న ఏర్పడినటువంటి ట్రాఫిక్, ఈరోజు ఉదయం కూడా ఎన్నో ఇబ్బందులు చూసాం. మొత్తానికైతే ఒకవైపు ట్రక్ డ్రైవర్లు సమ్మె విరమించుకున్నప్పటికీ పబ్లిక్లో మాత్రం ఏం జరుగుతుందో అనేది ఒక పానిక్ మాత్రం ఉంది. మొత్తానికైతే సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన ఒక క్లియర్ కట్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని ఒక నోట్ రూపంలో జారీ చేసే ఒక అనౌన్స్మెంట్ చేసేంత వరకు మాత్రం పబ్లిక్ ఇంతే పానిక్గా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ మణిరత్నంతో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, అమీర్పేట్.